అండి. సో ఎందుకు సార్ అంటే ఈ లెవెల్లో ఇన్ని తరతరాల రాజకీయంలో కూడా ఇంత ఇంత హ్యూజ్ అరెస్టులు కానివ్వండి, అలాగే ఒక పార్టీ మీద ఇంత బలమైన ఆరోపణలు, అంటే కుట్రపూరితం కానివ్వండి లేకపోతే రాజకీయ దాడులు కానివ్వండి, దౌర్జన్యాలు కానివ్వండి, ఇలాంటి పెద్ద పెద్ద పదాలు వాడుతూ ఎప్పుడు కూడా అసలు లేదు అని వింటున్నాం. సో ఎందుకు సార్ ఇంత ఇంత పెద్ద ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి అంటారు వైసీపీ మీద? మీరేమో అభివృద్ధి ఉంది అంటారు, వాళ్ళేమో అభివృద్ధి లేదు అంటారు. సో అసలు మీ నేత కూడా ఏం మాట్లాడడం మేడం, లేదు. నిన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట ఒకటి, తొక్కిపెట్టి నార తీస్తాము ఒక దేశభక్తుడితో పెట్టుకుంటే అన్నారు. సో కనీసం దీనికైనా మీ నేత స్పందించి ఉండాలి కదా సార్? ముఖ్యమంత్రి గారు దీనికి కూడా ఏం స్పందించలేదు, దానికి ఏం చెప్తారు? తొక్కి పెట్టి నార తీస్తా లేకుంటే ఇంకొకటి చేస్తా ఇలాంటి పదాలు సినిమాలలో వాడితే బాగుంటుంది, కానీ సినిమాలలో రాజకీయ డైలాగులు, రాజకీయాలకు వచ్చి సినిమా డైలాగులు మాట్లాడితే అవి ప్రజలు హర్షించే పరిస్థితి లేదు. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు టీడీపీ పార్టీ బలహీనంగా ఉంది, అందుకే నేను ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి టీడీపీకి సహకరిస్తున్నాను, టీడీపీకి నేను సీఎం కావాల్సిన అవసరం లేదు, చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే చాలు, అందుకే మీరందరూ నన్ను అభిమానించే వాళ్ళంతా టీడీపీకి ఓట్లేదని చెప్పుకోవడానికి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు. ఏదో ఒక రకంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లే కార్యక్రమం. ఈ రాష్ట్రంలో వాళ్ళు పొత్తులు లేకుంటే జైలుకి వెళ్ళి జైల్లో ములాఖాతు పోయి మిలాఖాతే వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ప్రజల బాగోగులు చూసుకోకుండా రాష్ట్రం మీద దుమ్మెత్తిపోయడానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి మీద బురద జల్లేదానికి కార్యక్రమం తప్ప వాళ్ళు చేసే పరిస్థితులు. ఎవరు అరెస్ట్ అయ్యారు మేడం? చంద్రబాబు నాయుడు గారు స్కిల్ స్కామ్ లో ఏ విధంగా సిమెంట్ సంస్థ పేరుతో చెప్పి జీవోలు ఒక సంస్థ పేరుతో వచ్చే డిజిటెక్ తో డబ్బులు పంపించి దాంట్లో నుంచి ఈరోజు తెలుగుదేశం పార్టీ అకౌంట్లోకి 27 కోట్ల రూపాయలు ఏదైతే సెల్ కంపెనీల నుంచి వచ్చాయో ఇప్పుడు దాని మీద కూడా నిర్ణయం తీసుకుంటారు ఏపీసీఏడి వాళ్ళు. ఇది మేం చెప్పింది కాదు, ఇది ఈ కుట్ర జరిగింది, ఇది మోసం జరిగింది, ఇలా డబ్బులు ఏదైతే అవినీతి జరిగిందని 2016-17లోనే సెంట్రల్ జిఎస్టి అధికారులు ఏదైతే విజిలెన్స్ అధికారులు రాష్ట్ర ప్రభుత్వంలోని సీఎం గారికి అప్పుడే విన్నవించడం జరిగింది. ఆ తర్వాత ఎప్పుడైతే సెంట్రల్ జిఎస్టి అధికారులు దీని మీద సిబిఐ వాళ్ళకు ఒక నోటీసులు ఇచ్చి వాళ్ళు దీన్ని టేకప్ చేయమని చెప్తారని అంటానే 17A చట్టాన్ని అసెంబ్లీలో ముందుగానే తెలుసుకొని 17A చట్టాన్ని సవరించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అప్పటికే తప్పు చేసినామని తెలిసినా 11 చోట్ల సంతకాలు పెట్టినా తెలుగుదేశం పార్టీ అకౌంట్లోకి 27 కోట్ల రూపాయలు తీసుకుని ఇలా 241 కోట్ల రూపాయలు అవినీతి చేసి 118 కోట్ల రూపాయలు దేవాలయం లాంటి అసెంబ్లీ అమరావతి గురించి ఏదో గొప్పగా చెప్తున్నటువంటి మా శ్రీనివాస్ ఆరాటంలోకి గారు. వచ్చేసా హనుమంత్ అన్న, అన్న అన్న టీడీపీ అన్న ఒక ఆరాటంలోకి నిమిషం వచ్చి అన్న 27 అన్న కోట్లు. నీ టైం నేనేం మాట్లాడలేదు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు 118 కోట్ల రూపాయలకు ఐటీ శాఖ నోటీసులు ఇస్తే అసెంబ్లీ సచివాలయం హైకోర్టు కట్టేదానికి ఏదైతే తీసుకున్నారో దాంట్లో 118 కోట్ల రూపాయలు లంచం తీసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తే నేను అనుకున్నా చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తాడు పవన్ కళ్యాణ్ గారు అని అనుకున్నా, మరి ఆ రోజు నిద్రపోయాడు, వారం రోజులు నిద్రపోయాడు. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేస్తానే వచ్చి రోడ్ల మండ పడి దొరికినటువంటి పవన్ కళ్యాణ్ గారు. నేను సూటిగా అడుగుతా ఉన్నా అయ్యా, అవినీతి కేసులో అడ్డంగా బుక్ అయినటువంటి చంద్రబాబు నాయుడు పక్షాన్ని నిలబడ్డావు కాబట్టి నీకు ఎంత వాటా దక్కింది అని అడుగుతా ఉన్నా, చెప్పమని చెప్పండి. 118 కోట్ల రూపాయల అమరావతి గురించి ఇదేదో గొప్పగా చెప్తా ఉంటారు కదా, అమరావతి ప్రాంత రైతులను మోసం చేసింది వాళ్ళు. ఇన్నర్ రింగ్ రోడ్డు లైన్లు మార్చి ఏ విధంగా దోచుకున్నారో ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు. వీళ్ళు పేద ప్రజలకు ఏదైతే స్కిల్ అంటే ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు 35,000 ఉద్యోగాలు ఇచ్చి 34,000 ఉద్యోగాలు ఇచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారు 2,007,000 ఉద్యోగాలు ఇచ్చారు. ఇది మీరు కూడా ఆరు మునుపటి లక్షల ఉద్యోగ ఆరు లక్షల ఉద్యోగాలు ఉండండి అన్నారు కదా, ఉండండి మేడం ఉండండి ఉండండి మీరు ఇందాక ఏమన్నారంటే సంవత్సరానికి లక్ష ఎవరో ఉద్యోగాలు మేధావులు వచ్చాయన్నారు గారు కదా. చెప్తున్నారు కదా, మేధావులు ఎవరు లేరు మేడం రాష్ట్రంలో, మేధావులు కాదు కుహన మేధావులు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేసేదానికి తప్ప ఎక్కడ నిరాధారమైన ఆరోపణలు తప్ప ఎక్కడ ఆధారాలు చూపించకుండా తప్పుడు మాటలు మాట్లాడుతున్న వీళ్లకు ప్రజలే బుద్ధి చెప్తారు. ఎందుకని అంటే ఒక్క నిమిషం లక్ష్మణ్ గారు, మీరు మాట్లాడేటప్పుడు నేను డిస్టర్బ్ చేయలేదు, మళ్ళీ మీరు మీ సమయం ఇస్తారు మాట్లాడండి. ఏదైతే
పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ములాఖతులు మిలాఖతులు ఇస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారండి? ఈ రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యం కోసం జగనన్న ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం తీసుకొని పేదవారి ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్లకు 10374 ఈ రోజు వరకు చేసినటువంటి ఆరోగ్య కేంద్రాల ద్వారా చేస్తే, జగనన్న సురక్ష క్యాంపులు ఏర్పాటు చేస్తే దాంట్లో 3,36,00,000 మందిని టెస్టులు చేసి వాళ్ళకి సంబంధించిన ఆరోగ్య పరిస్థితులు, వాళ్ళకు టాబ్లెట్స్ ఇచ్చి హాస్పిటల్కు సంబంధించినది, దాంట్లో 13,000 మందిని పెద్ద హాస్పిటల్కు రెఫర్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తా ఉంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? కోట్ల చుట్టూ బెయిల్ చుట్టూ చంద్రబాబు నాయుడు గారు, చౌదరి గారు ఏం చెప్తారంటే, చౌదరి గారు మీరు ఆధారాలు చూపించలేదు అంటున్నారు. ఆధారాలన్నీ కోర్టులో చూపిస్తే కోర్టులో ఏం చెప్తారు మేడం? వీళ్ళు 17 ఇయర్ మేము తప్పు చేసిన గవర్నర్ కు చెప్పి అదే చేయలేదు కాబట్టి మమ్మల్ని బయటకు వదిలిపెట్టండి. ఇది మళ్ళీ ప్రజల దగ్గరికి ఏం చెప్తారు? మేము ఆధారాలన్నీ కోర్టులో చూపిస్తా ఉంటే, బయటకు వచ్చి చెప్తా ఉంటే మీరు నిరాధారమైన ఆరోపణలు, అక్రమ కేసులు అంటారు. అక్రమ కేసులు ఎవరు పెట్టారండి? మీరు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ పార్టీ అకౌంట్ లోకి 27 కోట్లు వచ్చినప్పుడు శ్రీనివాస్ చౌదరి లాంటి పెద్ద మేధావులు ఎందుకు నువ్వు ఇలాగా సిల్ కంపెనీల నుంచి 27 కోట్ల డబ్బులు తీసుకున్నావు అని చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించుంటే, భువనేశ్వర్ గాని లోకేష్ గారు కానీ ప్రశ్నించుంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి ఉండే పరిస్థితి వచ్చేది కాదు కదా? తప్పు చేసింది వాళ్ళు, 13 చోట్ల సంతకాలు పెట్టింది చంద్రబాబు నాయుడు గారు. తప్పు చేసి దొరికిపోయి ఈ రోజు మాట్లాడుతున్నటువంటి వాళ్ళను ప్రజలు క్షమిస్తారా? వీళ్ళకు మళ్ళా సింపతి వస్తుందంటే ఏంటి, ఎలా వస్తుంది? రైట్ సార్, అయితే ఈ రోజు ఫైబర్ గ్రిడ్ కి సంబంధించిన ఇష్యూ కూడా ఆల్రెడీ వాదన జరిగాయి కదా, మరి నిన్న మొన్నటి వరకు లేని పేరు ఈ రోజు 24/25 ఎలా చేరింది సార్? ఏంది మేడం? ఈ రోజు ఫైబర్ గ్రిడ్ కేసు కూడా అయింది కదా, సో అది మరి నిన్న మొన్నటి వరకు అసలు బాబు పేరు లేనిది, ఈ రోజు ఎలా మేడం? ఫైబర్ గ్రిడ్ స్కామ్, ప్రతి ఒక్క స్కామ్ లో చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు ప్రత్యక్షంగా పరోక్షంగా ఆయన అండదండలతోనే, ముఖ్యమంత్రి గారు అండదండలతోనే ప్రతి ఒక్క స్కామ్ కు బీజం వేసింది చంద్రబాబు నాయుడు గారే. అవన్నీ కోర్టులో చెప్తారు మేడం, మీరు ఇవి ఎలా వస్తారు అలా అదే ఎలా వస్తారు అని అంటే అది కోర్టులో సిబిసి చేయడం వాళ్ళు చేస్తారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు లేకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇవన్నీ చేయట్లేదు, అది పోలీసులు చట్టం తన పని తాను చేసుకుపోతా ఉంటుంది, దానికి మాకేం సంబంధం లేదు. ఇందాక పెద్దలు మాట్లాడుతూ ఏదో ఢిల్లీకి వెళ్ళి ఏదో చెప్తున్నాడు అయ్యా, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఇప్పుడు కాదు గతంలోనే 1997లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టకముందే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టకముందే చంద్రబాబు నాయుడు గారి అవినీతి గురించి బుక్కులేశారు బీజేపీ వాళ్ళు, సిపిఐ సిపిఎం వాళ్ళు బుక్కులేశారు. తెలంగాణ.com మీ గురించి చంద్రబాబు నాయుడు గారి అవినీతి గురించి చెప్పారు. ఇదే పవన్ కళ్యాణ్ గారు, ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టలేదు, 2009 ఎలక్షన్ల ముందర ప్రజారాజ్యం పార్టీ యువరాజ్యం అధ్యక్షులుగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి అవినీతి గురించి కడిగినారు. ఈ రోజు ఆయన గురించి అవినీతి చేయడంలో దిట్టని ఆయనతో పాటు కలిసి నడుస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఈ రాష్ట్ర ప్రజలు చిత్కరించుకుంటా ఉన్నారు. అది చెప్పుకోలేక, సమాధానం చెప్పుకోలేక నన్ను ఏకుతున్నారు, పెరుగుతున్నారు, నన్ను బాంబులేస్తారు, కత్తులేస్తారు, ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉంటే ప్రజలు ఓట్లతో బుద్ధి చెప్తారు. ఇతను మాటలతో ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తే ప్రజలు ఓట్ల ద్వారా బుద్ధి చెప్తారు. గతంలో 2000 ఆయన ఏం చెప్తాడు మేడం, 2009లోనే నేను ఎంపీ అయ్యిందంట. ఎందుకు కాలన్నా నువ్వు ఎందుకు కాలే ఎంపీగా? 2019లో 2 సార్లు పోటీ చేస్తే ఎమ్మెల్యే కూడా గెలవలేకపోయాను, మరి నేనేదో గొప్ప గిప్ప అని చెప్పుకుంటా ఉంటావు. ఒక్కరినైనా ఎమ్మెల్యే గెలిపించుకునేవా? నువ్వే ఎమ్మెల్యే గెలవలే, నీకు ఈ రాష్ట్ర ప్రజలు నీకేదో చెప్తాను. ఇలాంటి తప్పుడు మాటలు, తప్పుడు ఆరోపణలు రాష్ట్ర ప్రజలు అన్ని గమనిస్తూ ఉంటారు. ఈ రాష్ట్ర ఆశాజ్యోతి ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తప్ప ఎవరి దగ్గర లేదు, చంద్రబాబు నాయుడు దగ్గర, పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఏమీ లేదు. ఈ రాష్ట్ర ప్రజలు గమనించి 2024 ఎలక్షన్ లో ఖచ్చితంగా అందరికి బుద్ధి చెప్తారు. రైట్.